మరి ఆన్లైన్ లో అప్లై చేసుకొని అది చేసుకొని 5 గంటలకు వెళ్ళిపోదాం అని ఉండాలగా. సార్ 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 అంటావు ఏ మీరే చూడాలి సార్ అన్ని. అంటే నీ సాటర్డే కూడా పట్టించుకున్నాడు సార్, ఏం చేసుకుంటే చేసుకోండి. సాటర్డే నేను చెప్పిన సెలెక్ట్ చేసినట్టు ఒక వారం రామ్మా, సెకండ్ సాటర్డే ఇట్లా హాలిడే ఉంటుంది, థర్డ్ వారం నేనే పర్మిషన్ ఇస్తా. మీరు ఎందుకు ఎందుకు సీరియస్ అవుతుంది సార్ రావాలి మీద? అట్లా ఎందుకైతే మరి ఈరోజు అందరూ అందరు ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఊరికినా సీరియస్ అయితే ఎందుకు? నా మిస్టేక్ చేసిందా ఏంటి నాకు అర్థం కాదు. నువ్వెందుకంటే పర్సన్ నువ్వు 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 ఎస్ఐ ఉన్నావా, నేను అడిగిందా, నన్ను అడిగిందా? నాకే కలవలే నీ నా కలిసిన నేను కలిస్తే కలవకపోతే రావడా, నన్ను నన్ను పర్మిషన్ ఇవ్వమని నన్ను అడిగిందా? ఎద్దెళ్ళిపోతుందా 12 గంటలకు నా ముందు వెళ్ళిపోయి చేసి రాకుండా సార్. రికుమార్లు ఉద్యోగం చేసుకోలేదు అనుకోవచ్చు, వర్తికల్ ఇన్ఛార్జ్ 3 రోజులకి లేదు పిఎస్ లో. మరి పిఎస్ ఏమైనా ఆన్లైన్ అయినా లేదని ఉండాలా కదా సార్. సార్ ఈరోజు ఏం రెస్ట్ కాదు కదా, ఈరోజు డ్యూటీ కదా. అదే అదే అందరు ఇన్ఛార్జ్ అయిపోయిన వాళ్ళు అందరినీ పట్టుకొచ్చినా, మరి ఆమె ఎందుకు రాలే? నేను చూసినా ఫోన్ చేస్తారే మనం చూసినా సార్. సార్ అదే రోజు ఎట్లా అట్లా పని చేస్తారు, పాపం అనుకుంటే పాపం చేస్తాం. నువ్వు పట్టించుకో, నీకు ఇవే చెప్పింది నీకు అనవసరం. నీకు అడ్డించుకుంటే ఇప్పటికైనా పెంట కావాలి. అంటే నేనేం పట్టించుకుంటా సార్? అంటే ఇవే ఏమైనా చూడుతారని చెప్పి మిమ్మల్ని అడుగుతా తప్ప, కానీ వేరేం పట్టించుకున్నా? నువ్వు ఆలోచించు, నువ్వు పెద్ద మనిషికి ఆలోచించు ఉద్యోగం గురించి. ఏ మీరు అన్ని భూతద్దంలో చూడకూడదు సార్ అన్ని. రిసెప్షన్ వాటికల్ తీస్తే జనరల్ ఉన్నామను ఆమెకపోతే సీఎం బందోబస్తు వస్తే చాలు, నాకేం పని? రిసెప్షన్ వాటికల్ ఇన్ఛార్జ్ రెండు రోజులకి లేదు, ఆన్లైన్ ఆన్లైన్ కాలే ఏం కాలే. మరి ఇప్పుడు డ్యూటీ 12 గంటలకు అయిపోయింది, వచ్చి కాల్ చేసుకొని 2-4 గంటలకు 3 గంటలకు అడిగి వెళ్ళిపోవాలి కదా. సార్ ఒక మాట అన్నాడు, అమ్మాయి స్క్రాప్ దాని అయినా అని వాస్తవమే. ఎవరు సార్? సాయిరామ్ సారు స్క్రాప్ పని దొంగ అన్నాడు వాస్తవమే అంటున్నా సార్. సార్ శ్యామల మీద ఏడుస్తా అంటే శ్యామలకి ఏమైనా ఉద్యోగం ఇచ్చామా? ఆమె కూడా వర్తికలించారు సార్. ఏ శ్యామలనే మంచి సార్, శ్యామల మంచి సార్. నీకు ఇప్పటికీ నీకు అర్థం కాకపోతే ఏం చేస్తా నీకు. శ్యామలకి మాకు తేడా లేదు, చాలా తేడా ఉంటుంది. తేడా ఉంటాయి సార్, జనరల్ డ్యూటీ చేసేదానికి వర్తికల్ ఇన్ఛార్జ్ తేడా లేదా? ఉంటుంది ఉంటుంది. మరి వర్టికల్ ఇన్ఛార్జ్ అంటే ఎట్లుండ సార్? సార్ పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చిన ముందనే ఇచ్చిన 2 తారీఖు 3 తారీఖు ఇచ్చిన పర్మిషన్. సార్ 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 పద్ధతే కాదు, అది ఉద్యోగం పద్ధతే కాదు సార్. సార్ అంటే చేసి లేకపోతే నరసింహుడికి వరకు రిసెప్షన్ అప్పేసుకుంటా నేను కూడా, నాకెందుకు? ఏ చేస్తా ఎందుకు చేస్తా? ఒకవే నువ్వు మళ్ళీ ఎందుకేసుకొస్తా, సిగ్గుందా నీకన్నా అన్నీకి సార్? ఇప్పుడే ఒప్పుకుంటావు అంటే ఆమె చేసిన తప్పురేనైనా అంటే తప్పు కాదంటావు? నేను ఏమంటున్నావు సార్? ఇప్పుడు నేను భూతద్దంలో పెట్టి చూసిన అడ్డమైనా మాట్లాడతావు, తప్పు చేస్తాడు తప్పు ఎవరైనా మనల్ని తప్పని ఒప్పుకోవాలా సార్? సార్ మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ నిల్చోబెట్టారు, నాకు వెహికల్ పెకింగ్ లేదు, వెహికల్ పెకింగ్ చేయాలా డీడీల్ చేయాలని ఇప్పుడు దాకా పంపినా సార్. సార్ మళ్ళీ ఇట్లా ఏమైనా చేస్తారా పాపం కష్టపడతారు రా భయ్ అని చెప్పి సీఏ ఇవ్వాలని అడగనికి ఉంటుంది. అదే అదే సార్, తను నాకు సాటర్డే ప్రాబ్లం అవుతుంది అన్నాడు. మరి నీకు మామూలు రోజు మధ్యాహ్నం డే టైంలో వస్తే ఇట్లా వస్తే ఇది అన్నప్పుడు అరే సార్ పాపం ఇట్లా ఉన్నా వస్తుంది పని చేస్తుంది అని చెప్పడానికి ఉంటుంది, నేనెందుకు రిస్క్ వేసుకుంటా? అదే అదే సార్, ఇప్పుడు రిస్క్ వేసుకొని సీఏకి చెప్పిన కస్టమర్ హెడ్ క్వార్టర్స్ అటెండ్ అవుతుంది అంటే సార్ అని. సార్ సార్ అది చేసుకోవాలి పాపం రాబోయే అని చెప్పబుద్ధి అవుతుంది. అదే అదే సార్,
ఏ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేరు ఏమి రిపీట్ చేయ నువ్వెందుకే నీకెందుకు నీకు అర్థం కావట్లే నీకెందుకు సార్ వీళ్ళు ఏం చేయలేక వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు నాకు పిలక్కేపడి చెప్పండి నీకెందుకు ఆమె కావాలని చెప్తుంది నీకెందుకు ఆమె గురించి నువ్వెందుకు అంత నాకు చెప్పుడు ఏ మన వాళ్ళని చెప్పదా మీకు మన వాళ్ళని చెప్పి నువ్వు నీకు నీకు నువ్వు చెప్తే కదా సిద్ధార్థ కాదు ఇంకా పడతావు గుళ్ళు ఎందుకు పడతావు సార్ నేను ఏం తప్పు చేస్తే ఏం తప్పు చేస్తే ఏమని చేస్తే నేను ఇబ్బంది పడతా చెప్పిన మన కన్నో సంబరా పట్టించుకో నీకు ఏదో చెప్పిన ఇట్లా పరిస్థితి ఉంది అని చెప్తే నువ్వు నేను అరే నీ పరిస్థితి నీ పరిస్థితి ఉన్నా సార్ నేను మీతో మాట్లాడుతున్నాను నేను నేను ఏం చేయట్లే కదా సార్ అవును సార్ కరెక్ట్ సార్ ఏమైనా ఏ సార్ ఏమైనా ఉంటే నేను నా సైడ్కి వెళ్ళి చెప్తానన్నాను కానీ ఆమె ఎంత తప్పు చేసింది సార్ భూతద్దంలో పెట్టి చూస్తారు సార్ భూతద్దమేంద్రా భాయ్ ఇప్పుడు అట్లాంటి లేదు సార్ అంత ఏమి ఇబ్బంది పెడుతుంది ఆమె అంత ఏం చేయట్లే కదా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది ఏముంది రా ఇబ్బంది ఏమి నేను అడిగిన దానికి చెప్తున్నాను చెప్తాయని నేనున్నా మొన్ననే పర్మిషన్ ఇచ్చిన మళ్ళీ లీవ్ పర్మిషన్ అంటే మొన్న ఇంకో రెండు రోజులు ఇచ్చిన ఈరోజు మరి వర్టికల్ ఇన్ఛార్జ్ అమ్మా మరి నాకు ఫోన్ అనే ఏం చెప్పాలిగా సార్ సార్ నేను చూసినా నేను చూడకపోతే అనుకోవచ్చు నేను వచ్చిందే 12 గంటలకి ఎప్పుడు నా ముందు వెళ్ళిపోయింది పిహెచ్ కూడా సార్ సార్ ఆమె రాలే ఏం రాలే అని చెప్పాలి కొనుక్కుంటా ఉంటే నాకు ఇంపియవా సార్ ఏమన్నాడు కాబట్టి సార్ ఏమన్నాడు కాబట్టి ఇక్కడ తయారైంది అని కొనుక్కుంటామంటే ఈరోజు నేను సుమర్ణ నాకు పర్మిషన్ కావాలి సార్ అంటే పర్మిషన్ కాదు లీవ్ పెట్టుకో అని చెప్పి లీవ్ పెట్టించింది ఈరోజు ఏ సువర్ణ కన్నీ ఉంటే ఆమె ఏం చెప్తా సార్ ఏం పడగొడుతుంది ఆమె ఏమైనా పడగొడుతుంది అదే దానికి లీవ్లు పర్మిషన్ దానికి ఎక్కువ ఇస్తారు ఎందుకు మరి పడగొడుతా సువర్ణ అంతా దిమాగు ఉన్నది రా కొద్దిగానా వాళ్ళ మీద వీళ్ళ మీద అన్ని నాకు ఆ రోజు నుంచి ఇట్లా అన్నా నాకు నాకు పర్సనల్ ఏమనున్నాని నీ పర్సనల్ ఏమనున్నాని ఉద్యోగం గురించి మాట్లాడితే నీకు వ్యక్తీకరించడానికి ఆమెకి ఏం సంబంధం భయ్ సువర్ణ డీడీలకు పోతుంది పొద్దున్న వచ్చిన నీకు ఆమెకు టార్గెట్ ఇస్తా నాకు వెహికల్ చెకింగ్ చేయమంట చేపిస్తుంది సాయంత్రం నేను డీడీ ఎంత ఇస్తుంది 3 రోజులు చేసుకుంటే 1 రోజు పోతుంది నీ పర్సనల్ పక్కన పెట్టు ఉద్యోగాలంటే ఎవరి ఉద్యోగం ఎవరు కంపేర్ చేస్తావు బాబా అదే అదే పట్టికలు ఇవ్వాలనే పట్టికలు దొరకు చిన్న విషయం అనుకుంటున్నావా ఆయన నాకెందుకు నీకున్న ప్రయాస నేను నా రేపు ఎట్లా ఫిక్స్ అయినా అందరికీ రేపటి నుంచి ఐడీ ఆల్రెడీ రోజు ఉన్న వాళ్ళకి అయింది దెంగులు పడ్డాయి అందరికి చెప్తానా పర్మిషన్ అడగండి వాళ్ళ నుంచి చెప్తా ఇది అందరికి ఇచ్చినట్టు ఆమెకి ఇస్తారు ఏమికైతే ఇండివిజువల్గా ఇచ్చారు కదా అందరికి ఇచ్చినట్టు ఈమెకి ఇస్తారు కదా సార్ ఈమెకైతే ఇండివిజువల్ అయితే ఇయ్యరు కదా ఈమె గురించి నీకు అర్థం కావట్లేదు నాకు నాకు ఈమె గురించి అని కాదు సార్ ఈమె గురించి నాకెందుకుంటుంది ఈమె గురించి అని కాదు ఏం మా వాళ్ళు అని చెప్పి నీకు చెప్తున్నా అంతేగాని ఈమె గురించి నాకెందుకు ఉంటుంది సార్ మీరు ఎట్లా మాట్లాడతారు నాకు నాకు ఈమెతో నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పినా సార్ మీకు నీకు అదే చెప్తున్నా నీకు చెప్పిందే మీ వాళ్ళు అంటున్నావు కాబట్టి చెప్పినా నేను నాకు ఈమె గురించి సార్ నాకు ఈమెతో ప్రాబ్లం అవుతలేదు ఆమె నీకు కంప్లైంట్ చేయట్లేదు నామేనా అర్థమవుతుందా సార్ ఈమె నీకు కంప్లైంట్ చేయట్లేదు నాకైతే నాకు ఇబ్బంది అవుతుందని నేను ఆమె మీద కంప్లైంట్ చేయట్లే నాకు ఆమెతో ప్రాబ్లం లేదు సార్ ఏమున్నా జనాలతో ప్రాబ్లము నేను ఏ విధంగా ఉంటున్నా ఏం కదా అని మీకు అర్థం కావట్లేదు నేను నాకు ఆమెతో ప్రాబ్లం లేదు సార్ ఆమెతో ప్రాబ్లం లేదు నాకు నాతో ఆమెకు ప్రాబ్లం లేదు జనాలకు మా మేము మంచుకుంటున్నామని చూడబోయింది కావట్లేదు ఎవరికి నేను నాకు ఆమె చెల్లెలాగానే చెల్లెనే అంటున్నా నేను నాకు వేరే ఆమె నేను ఏదో రకంగా నాకు అది అని నేను అనట్లే నేను చెప్పేది వింటావా సార్ చెల్లెలెక్కనే కానీ నేనేం చెప్పినా నీకు నీ మొహం చూసే నేను అసలు ఎప్పుడు ముందుకెళ్ళి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాను ఆ విధంగా ఏంటి సార్ ఇప్పుడు కూడా ఆ విధంగా ఏంటి అంటున్నా నేను కూడా మీకు నువ్వు ఇంతనే ఒప్పుకుంటున్నా ఇంత ఇంత చేసింది ఇంత చేసినా నేను మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేసింది కదా ఈరోజు ఏం చెప్పిన సార్ సార్ అదే నేను దానికి మాట్లాడుతున్నాను అదే మాట్లాడుతాను దాని గురించి మాట్లాడుతున్నా కానీ ఇంత అన్నా అని ఆమె గురించి ఎందుకంటే నేను ఎందుకే శ్యామల వస్తుందా ఈమె వస్తుందా నేను వర్టికల్ ఇన్ఛార్జ్ మరొక మాట అన్న చెప్పాలి కదా ఈరోజు పోక్సో అయింది అని చెప్పి శ్యామలని తీసుకెళ్ళి కొడకళ్ళకి వెళ్ళి పంపించి పట్టుకొచ్చినాను దాన్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఈరోజు భరోసా కూడా పంపించడానికి ఇచ్చాను లాస్ట్ టైం అంతా భరోసా క్యాన్సిల్ అయింది సార్ సార్ నువ్వంతా నేను ఉద్యోగం తీసుకున్నా తెలుసు నేను నీకు చెప్పిన తప్పురానైనా నేను చెప్తే ఫీల్ అవుతుంది అని చెప్పి నీకు చెప్పినాను ఖ్యాతగా అని చెప్పి నేను చెప్పుకుంటా నేనేమంటున్నా చెప్పుడా బా నీకే నీకేం పని నీకెందుకు నేనే చెప్తా నా స్టేషన్ లో నా వర్క్ కాదు నేను చెప్పుకుంటా నేను నాకెందుకు చెప్తురు నేనేం అనట్లేదు మీరు అన్నదానికి సమాధానం చెప్తున్నా కానీ
నువ్వు సమాధానం చెప్పింది లేదు, నువ్వు నువ్వు నువ్వెందుకు సార్ అంత భూతద్దంలో పెట్టి చూస్తున్నావు అంటే నువ్వు నా ప్లేస్ లో ఉండి ఆలోచించావు అని తెలుస్తుంది. నిన్ను గార్డ్ ఇన్ఛార్జ్ చేస్తే నీకు నలుగురిని ఇస్తే నీకు హెల్త్ క్యాంప్ చేసుకోరా, హెల్త్ క్యాంప్ చేసుకుని అడ్మిషన్ ఇంకా పేరు మిగిలిన ముగ్గురు వచ్చారు. ఆ వ్యక్తికి నువ్వేమన్నా దమ్ చేస్తావంటే దమ్ చేయవు. నిన్న కాక మొన్ననే పర్మిషన్ ఇచ్చిన, నేను ఇచ్చిన పర్మిషన్ 3వ తారీఖు 4వ తారీఖు ఇచ్చిన. సార్ సార్ 3వ తారీఖు 4వ తారీఖు పర్మిషన్ ఇస్తే మళ్ళీ సాటర్డే పర్మిషన్ అడిగితే నీకు ఇన్ని రోజుల తర్వాత పీరియడ్ అవుతుంది కదమ్మా, రిస్క్ అవుతుంది, అందరు నామినల్ని చెక్ చేస్తారు. అసలే కొద్దిగా ఈ రోజురా సెకండ్ సాటర్డే ఎట్లా ఉంటుంది, సాటర్ సాటర్డే నేను పర్మిషన్ ఇస్తానంటే 6:30 to 6:45 వచ్చింది మళ్ళీ మరి ఇట్లా ఇష్యూ అవుతుంది కదా సార్కి చెప్తానంటే ఏడుచుకుంటే లీవ్ పెట్టుకుంది. నువ్వేం చేస్తా మరి ఈరోజు వచ్చింది సార్, సార్ ఈరోజు వచ్చినా మరి ఈరోజు వచ్చినామా మరి మినిమం మరి నాకు నాకు చెప్పన్న పోవాలి కదా సార్, మరి నాకు వెళ్ళిపోతాను నేను అని చెప్పి అడిగి పోవాలి కదా. నేను నాకు తెలియదు మీకు కలిసింది తెలియదు, నేను చూడదు లేదు వచ్చింది తెలియదు నాకు కలవకపోతేనే సార్ మినిమం నాకేం పని ఆమె రిసెప్షన్ బట్టి కదా ఆమెకి ఇచ్చి ఆమెనే ఉండాలని గొడవ నేను జీరాలతో గొడవ పెట్టుకోవాల్సిన పరిస్థితి నాకేందుకు ఆమెకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే సార్ సార్ ఏమైనా నేను ఫోన్ చూసి ఇంత చేస్తుంటే ఆమెకు అంత ఇంట్రెస్ట్ నాకెందుకు ఆమె కాకపోతే వేరే వాళ్ళు చేయలేరు రిసెప్షన్ బట్టి కదా పెద్ద గగనమ్మా. ఏ ఎందుకు చేయలేదు సార్, అందరు చేస్తారు, ఎవరు చేస్తారు అందరు చేస్తారు. చాలా పెద్ద గగనమ్మా ఈమె రాకపోతే పిటిషన్ లాగిపోతాయా, 3 రోజుల నుంచి లేదు చదవట్లే సార్ సార్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలా ఉద్యోగం నా నేను వాళ్ళతో నీళ్ళతోని ఆ ఊకే లొల్లైతున్నా కూడా రిసెప్షన్ బట్టి కలు ఉంచినా సార్ సార్ అడిగినప్పుడు పర్మిషన్లు ఇస్తున్నా వేరే వాళ్ళ మీదకి వెళ్ళి ఫేవర్ చేస్తున్నా సరే నీ మొహం చూసి ఆ విధంగా ఏం సార్ ఏహే నోర్మీ నువ్వు ఇప్పుడు మళ్ళీ మాట్లాడతావు, నేను చేస్తున్నా అంటే మళ్ళీ నువ్వు ఇప్పుడికైనా ఇది చేసింది తప్పు అనో నువ్వు చెప్పాలి అడగా సార్ అడగాల్సిందే సార్ అడగాల్సిందే ఇట్లా నేను ఉన్నా సార్ ఇట్లా ఊతున్నా అని చెప్పి అడగాల్సిందే అని ఏమంటున్నా నేను ఏమంటున్నా అడగాల్సిందే సార్. అది పోనీ 4 రోజుల నుంచి సావ తిరుగుతున్నామో అని అంటే అనుకోవచ్చు, ఏ రోజైనా 5 గంటలకే పంపించేస్తాయి ఆమె పని ఆమె తిని పడుకొని లేడీ చేసుకుంటే తప్ప ఎప్పుడు ఆపం 5 గంటలకి పంపిస్తాం సార్. సార్ టార్గెట్ పొద్దునే చెప్తాం ఆ పని చేసుకొని పొమ్మంటాం, 5 గంటల్లోపు చేసుకుంటావా ఎన్నోలోపు చేసుకుంటా చేసుకోండి మేడం, 5 గంటలు పంపిస్తాం. రెండు 4 రోజులు 3 రోజుల నుంచి లేవు చేస్తున్నాం, మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా సార్? సార్ ఈరోజు వచ్చి ఒకటి నాకు ఆన్లైన్ కాపీ అని సవా చేస్తున్నాడు రిసిప్ట్ గురించి 2 రోజులే పిటిషన్ ఇచ్చి సరే ఇప్పుడు రాజేష్ ఉంటే ఇస్తాడు, రాజేష్ వేరే నిన్ను నైట్ డ్యూటీ చేసి పోయిండు, ఇప్పుడు సామాన్ కూర్చోబెట్టి ఇప్పియాలా నేను? అవునండి. భూలక్ష్మి లేదా సార్? నాకు ఉంటుంది కదా నువ్వు చెప్పాలన్నా భూలక్ష్మి ఉందో లేదో. కాదు ఆల్టర్నేట్ ఆమె భూలక్ష్మి తోడు ఉంది కదా, భూలక్ష్మి లేదా అంటున్నా. ఆ అమ్మాయి లీవ్ లో పోయింది. లీవ్ లో పోయిందా, తెలియదు కదా భూలక్ష్మి ఉంది, భూలక్ష్మి ఉంటే ఇస్తావు కదా ఆమె కూడా. ఏం పని చేయించుకోవాలో ఇప్పుడు శ్యామల్ని అడుగుతా ఆమె ఏంది ఆమె ఏంటి గురుక్కుంటా ఉండి ఇప్పుడు రిసిప్ట్ ఇప్పించిన సార్. సార్ నాకు అవసరం అంట సార్ ఏమనగానే ఆమె రాట్లే నేనే చేస్తున్నా నేను రిసెప్షన్ చేయను అని చెప్పి రిసిప్ట్ ఇచ్చింది ఆన్లైన్ సార్. సార్ అంటే ఇప్పుడు శ్యామల్ అని చెప్పి నేను కూర్చొని రిసిప్ట్ కొట్టియాలా? అట్లా మీరేమి కొట్టిస్తా సార్ మీరు తెలుసుకున్నారా నేను మంచితనం నా మంచితనాన్ని వాడుకోవట్లేదు, అందరు రేపటి నుంచి అందరు సఫర్ అవుతారు సార్. సార్ అందరికి ఉంటా టైం 10 to 6 ఫిక్స్ చేసినా ఇక్కడ నుంచి 10 to 6 ఉండాలా ఇవ్వాలైనా హెచ్ఎస్ డీడీలు అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏమో అవుతారు. అంతే అంతే ఆ పని చేయండి సార్, 10 to 6 పెట్టండి ఆల్రెడీ నడుస్తుంది ఇంత అది బెస్ట్ పని సార్. 12 గంటలకు పోయి 6, 4:30 వచ్చి 5 గంటలకు వచ్చి ఉండదు పోలీస్ ఊకోవాలని చెప్పండి. లోకల్ వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు కానీ లోకల్ ఉన్నాడు క్వార్టర్స్ వండుకొని 5 గంటలకు వచ్చి ఉండే 10 to 6 పెడితే అందరు పని అవుతుంది వాళ్ళకి. వర్షం నాకు అర్థమవుతుంది కానీ శ్యామల బంధువులు భూలక్ష్మి కూర్చోబెడుతున్నాం శ్యామల కూర్చోబెడుతున్నాం సార్. సార్ మీ వర్షం నాకు అర్థమైంది కానీ భూలక్ష్మి వాచ్ చేస్తున్నాం డే టైంలో శ్యామలని మొన్న బంధువులు వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు వాచ్ శ్యామలనే వేసినాం సార్, అది నడిపిస్తూనే ఉంటాం సార్. సార్ చెప్పింది మీ ప్రాబ్లం ఇదే ఎందుకెందుకు మీ మిస్టేక్ మీ వల్ల మిస్టేక్ రాదు ఇది మీ వల్ల రెక్టిఫై చేసుకుంటే నువ్వు అవతలని వేలుబెట్టి చూపించింది కదా అవతలది వాళ్ళది వాళ్ళది ఉంది వాళ్ళ అవుతుంది మీది మీ దాంట్లో చూపించుకోరా నేను ఇది కరెక్ట్ చేసుకో అంటే వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారని వాళ్ళు పట్టుకలించారు కదా
వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఇష్టం లేదు ఆయన నాకు నీకు నాకెందుకు రా పంచాయతీ ఆమె వాళ్ళ గురించి ఆమె ఉద్యోగం ఆమె ఉద్యోగము ఆమె వర్టికల్ ఇన్ఛార్జ్ ఉండాలని ఇంట్రెస్ట్ ఉన్నాము ఆమె చేసుకోవాలా నీకు నాకెందుకు ఈ పంచాయతీ సరే సార్ వదిలిపెట్టాను దాని గురించి వదిలిపెట్టాను కానీ ఇంకా డ్రైవర్ లో మాట్లాడేదా